ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ వారమంతటా మీరు మమ్మలను క్షేమముగా కాపాడి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకు స్తోత్రం. కూడి వచ్చిన మీ సంఘాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థనలు అడుగుతున్న ప్రతి ఒక్కరిని మీరు కలిసివేయండి. నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యంలో అదే రాయబడింది, నీ వాక్కును పంపి వారిని బాగు చేశావు, వారిని స్వస్థపరిచావు. అవును, ఏదైనా మీ అందరు బలహీనులుగా ఈ స్థలంలో నిలబడినారో వారందరినీ నీ వాక్యము ద్వారా, నీ వాక్కు ద్వారా వారిని ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాలో ఉన్నారు. మీరే మాకు శక్తి, మీరే మా బలము, మీరే మా నమ్మకము, మీరే మా ఆదరణకర్త, మీరే మా బోధకుడు. మీరు మాకు బోధించండి, యేసును గురించి మాకు సాక్ష్యం ఇవ్వండి, మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి, ఆయన రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు అని యేసయ్య నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. కూర్చోండి. సంఘమునకు ప్రభు అని యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి కూడా ఆయన నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం సంగమ మీకు ఒక శ్రేష్టమైన చక్కని మార్గాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి బోధించాలని పరిశుద్ధాత్మదేవుడు ఆయన కోరుకుంటున్నాడు, మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గము చెప్పండి, అందరు చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి, శ్రేష్టమైన చక్కని మార్గము ఆయన మనకు తెలియచేయటానికి రెడీగా ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం అందరము ఒక శ్రేష్టమైన చక్కని మార్గంలో వెళ్ళాలి, అప్పుడు మనకు మన కుటుంబానికి క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. సో ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అందించబోయే అంశం ఏంటంటే శ్రేష్టమైన చక్కని మార్గంలో నడవమని ఆయన మనకు బోధిస్తున్నాడు. ఎటువంటి మార్గం అంట, అందరు కలిసి చెప్పండి, ఎటువంటి మార్గం? శ్రేష్టమైన చక్కని మార్గము. ఇంకొకసారి చెప్పండి, శ్రేష్టమైన చక్కని మార్గము. ఇంకొకసారి చెప్పండి, శ్రేష్టమైన చక్కని మార్గములో నడవాలి. ఎటువంటి మార్గములో? శ్రేష్టమైన చక్కని మార్గములో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరము శ్రేష్టమైన చక్కని మార్గములో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం శ్రేష్టమైన చక్కని మార్గములో మనం నడవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఒక పని ఏంటి తెలిసిన, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మనము శ్రేష్టమైన చక్కని మార్గములో నడవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే దేవుని యందు మనము భయము భక్తి కలిగి జీవించాలి. ఎప్పుడు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తావో అప్పుడు నువ్వు శ్రేష్టమైన చక్కని మార్గములో నడుస్తావు. అర్థమవుతుందని నేను చెప్పిన పదాలు చెప్పండి. మనము శ్రేష్టమైన చక్కని మార్గంలో నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి శ్రేష్టమైన చక్కని మార్గంలో నడవాలి అంటే ఆ వ్యక్తి ఫస్ట్ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఏ వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి శ్రేష్టమైన చక్కని మార్గములో నడుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. చెప్పండి, ఎవరి యందు భయము భక్తి కలిగి మాట్లాడండి, ఎవరి యందు? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అపోస్తల కాలములో చూస్తే ఆది సంఘం అంట దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన దాని వలన ఆది సంఘము ఎంతగానో విస్తరించిందంట. మీకు బైబిల్లో నేను చూపిస్తాను చూడండి, అపోస్తల గ్రంథము 9
31వ వాక్యము అపొస్తల కార్యములలో అధ్యాయము 9:31 ఇక్కడ చూడండి. కావున యూదయ గలిలయ సమరయ దేశముల అంతటా సంఘము అండర్లైన్ చేయండి, ఏంటంటే చెప్పండి, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఆగండి, సంఘం ఎలా ఉందంట? సంఘం అంటే క్షేమాభివృద్ధి నొందుచు ఉన్నదంట. ఎక్కడెక్కడ? యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘం అంటే చర్చి, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. మూల భాషలో క్రింద చూడండి, క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు. ఇప్పుడు ఈ పదాన్ని కలిపి చదవండి, యూదయ గలిలయ సమరయ దేశమంతటా సంఘము ఏమవుతుంది? కట్టబడుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘం ఏమవుతుంది? కట్టబడుచు. దేవుని సంఘము కట్టబడుచు, సమాధానము కలిగి ఉందంట. దాని అర్థం ఏంటి తెలుసునా? ఏ గొడవ లేకుండా. అర్థమైంది? ఎలా ఉందంట సంఘము? ఏ గొడవ లేదు, ఏ అల్లరి లేదు, సంఘములో ఏ సమస్య లేదు, సమాధానము కలిగి. రెండవదిగా ప్రభునందు భయమును, ఏంటంటే చెప్పండి, ఒకటి సమాధానము కలిగి ఉండెను, రెండు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. ఏమవుతుంది? విస్తరింపబడుతున్నదంట. స్తోత్రం చెప్దామా? అర్థం చేసుకో, సంఘం ఎప్పుడు కూడా విస్తరించబడాలి. స్త్రీలు పురుషులు అర్థం చేసుకుని సంఘం అనేది విస్తరించబడాలి, సంఖ్య పెరగాల రోజు రోజుకి. సంఘము విస్తరించబడాలంటే సంఘములో ఉన్న విశ్వాసులు క్షేమాభివృద్ధి పొందుచు ఉండాలి, క్షేమముగా ఎదుగుచూ ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ప్రభునందు భయము కలిగి. చెప్పండి, ఎవరి ఎందు? మాట్లాడండి, ఎవరి ఎందు? సంఘములో ఉన్న విశ్వాసులు ప్రభునందు భయము కలిగి ఉండాలా. అంతేగాని లోకములో ఉన్న రోగమును బట్టి, వ్యాధులను బట్టి, సమస్యలను బట్టి, వచ్చే బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, వైరస్లకు భయపడకూడదు. సంఘములో ఉన్న దేవుని బిడ్డలు ఎవరికి భయపడాలా? ప్రభుకి, దేవునికి భయపడాలా. ఎందుకంటే మన సంఘము, సంఘం అంటే చాలా మందికి అర్థం కాదు, క్రీస్తు రక్తములో కొనబడిన ఒక గుంపు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. మనము ఆయన సొత్తు, మన మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది. మన వాల్యూ ఎంత తెలిసినా ఆయన రక్తము. యేసు రక్తమునకు ఎవరు విలువ కట్టలేరు. అంత ఖరీదైన రక్తము చేత దేవుడు నిన్ను నన్ను కొన్నాడు. మనమందరము క్రీస్తు రక్తములో కొనబడిన ఒక గుంపు, ఒక కుటుంబము, క్రీస్తు యొక్క శరీరము. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటికి మనం భయపడకూడదు. మన మనస్సాక్షిలో ఇలా ఉండాలి, నేను క్రీస్తు రక్తములో కొనబడిన ఒక విశ్వాసి, నా దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవము, క్రీస్తు నన్ను కొన్నాడు, నేను ఆయన సొత్తు. నా మీద లోకానికి, నా మీద సాతానుకు, నా మీద మనుషులకు, నా మీద వైరస్కు, నా మీద తెగులకు అధికారం లేదు అని మన నమ్మాలా. సంఘము కట్టబడుచు, సమాధానము కలిగి ఉందంట. ఎలా ఉందంట చెప్పండి? సమాధానము కలిగి ఉంది. తర్వాత ప్రభునందు భయముతో ఎలా నడుస్తుందంట? ఎవరి మీద భయముతో? ప్రభువుకు భయపడ్డది సంఘం, అంతే, మనుషులకు కాదు. ఎటువంటి పరిస్థితి తెలిసిన ఈ వాక్యం రాయబడింది, సంఘమునకు వెలుపు గవర్నమెంట్ వలన సంఘానికి ఎంతో ప్రమాదం పెంచింది ఆ రోజుల్లో. అప్పుడు ప్రభుత్వం వచ్చి, రోమ ప్రభుత్వం, రోమీయులు సంఘమును నాశనం చేయాలని, యూదులతో కలిసి రోమీయులు సంఘమును నాశనం చేయాలని. యూదులు కూడా సంఘం ఎదుగుతుంటే వాళ్ళు ఓరవలేకపోయారు. క్రీస్తు యొక్క సంఘం ఎదుగుతుంటే పరిసయ్యులు, యూదులు ఓరవలేకపోయారు. కాబట్టి యూదులు ఎక్కువగా రోమీయులతో కలిసి సంఘమును నాశనం చేయాలని కోరారు. ఆ సంఘమును నాశనం చేయటానికే సౌలు అనే ఒక వ్యక్తి బయలుదేరాడు. వాడు ఏం చేశాడు? సంఘమును పాడు చేశాడు.
సంఘ విశ్వాసులను ప్రాణాలు తీశాడు, స్త్రీలను చెరబట్టాడు, వారి వస్త్రాలు తీసివేసి దిగంబరులుగా చేశాడు. ఎంత ఘోరమైన శ్రమ మొదటి శతాబ్దంలో సంఘానికి వచ్చింది తెలుసా? అలాంటి శ్రమలలో బైబిల్ అంటుంది సంఘము కట్టబడుచు. అలాంటి శ్రమలలో బైబిల్ అంటుంది సంఘము సమాధానము కలిగి. అలాంటి శ్రమలలో బైబిల్ అంటుంది సంఘము ప్రభునందు భయముతోనూ పరిశుద్ధాత్మయందలి ఆదరణతోనూ నడుస్తూ ఉన్నదట. ఎవరి ఎవరి ఆదరణ చెప్పండి, ఎవరి ఆదరణ? దీని అర్థం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఎదగా, బయట ఎంత రోగాలు వచ్చినా, బయట ఎన్ని సమస్యలు వచ్చినా, బయట భయంకరమైన వార్తలు వినబడ్డ సంఘానికి ఏ హాని జరగదని నేను గ్యారంటీస్తాను. నువ్వు భయపడితే తప్ప సంఘానికి ప్రపంచంలో ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే సంఘానికి క్రీస్తు రక్తము కాపుదల ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల. సంఘాన్ని ఎవరేం చేయలేరు. రోమా చక్రవర్తులు సంఘాన్ని నాశనం చేయాలని చూశారు, సంఘము లేకుండా చేయాలనుకున్నారు. అలా అనుకున్న వారు లేకుండా పోయారు, కానీ ప్రభు యొక్క శరీరం ఇప్పటికీ క్షేమాభివృద్ధిలో ఎదుగుతుంది. అందుకొరకు స్తోత్రం చెప్దామా? సంఘం అంటే నువ్వే. దేవుని బిడ్డలారా అర్థం చేసుకో, మనము దేవుని సంఘమై ఉన్నాం. నేను అలానే ఆలోచిస్తాను, నాకు వాల్యూ ఉంది, నా బాడీకి వాల్యూ ఉంది. ఎందుకంటే నా శరీరం క్రీస్తు శరీరంలో ఒక పార్ట్, ఒక అవయవం. నన్ను ఎవరైనా ముట్టాలన్నా, నన్ను ఎవరైనా తాకాలన్నా క్రీస్తును ముట్టాల, క్రీస్తును తాకాల. క్రీస్తును తాకిన తర్వాతనే నా దగ్గరికి రాగలను. క్రీస్తు దగ్గరికి ఎవడు వెళ్ళలేడు. బైబుల్, బైబుల్ ఆయన గురించి ఏమంటుందో తెలిసిన, ఆయన 1000 సూర్యుల కాంతి కంటే అత్యధికమైన స్థలములలో నివాసము చేస్తుంది. అలాంటి గొప్ప దేవుని బిడ్డలండి మనం, భయపడకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. మనం భయపడితే ఒక దేవునికి తప్ప ఎవరికి, దేనికి భయపడకూడదు. సంఘమా అర్థం చేసుకోండి, మీరు సంఘము. క్రీస్తు రక్తములో మీరు కనబడ్డారు, మీరు క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నారు. మీ శరీరము క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవము. మీరు క్షేమాభివృద్ధి కలిగి ఎదగాల, మీ వలన సంఘము కట్టబడాల, మీరు సమాధానము కలిగి జీవించాలా, ప్రభునందు భయముతో బ్రతకాల, పరిశుద్ధాత్మ అందరి ఆదరణ కలిగి మీరు జీవించాలండి. ఎవరికి భయపడాలా? మనం మాట్లాడండి, ఎవరికి చూడండి, మాట్లాడండి ఎవరికి చూడండి. ఈ వాయిస్ మాత్రమే, మిగతా వాయిస్ నేను చెప్తున్నాను. ఎవరు నోరు తెరవరో మీరు గ్యారంటీగా దెబ్బతింటారు. నోరు తెరచి చెప్పండి, ఎవరికి భయపడాలా? అందరు మాట్లాడండి, ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడాలా? దేవునికి మాత్రం భయపడాలా. మనము శ్రేష్టమైన చక్కని మార్గంలో నడవాలంటే మనం దేవునికి భయపడి జీవించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి సంఘమా.